Hello everyone, welcome to our channel. Today's topic is 10th class maths 9th chapter tangent and secant to a circle. ఈ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2 కు సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. క్వశ్చన్ నెంబర్ 2. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడియై 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ ఆర్ డ్రాన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కోర్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. సో మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకుంటే మనకి క్వశ్చన్ అనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ రేడియై 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. మనకు 5 సెంటీమీటర్స్ తోటి అండ్ 3 సెంటీమీటర్స్ తోటి ఒక పాయింట్ బేస్ చేసుకొని ఫస్ట్ టూ సర్కిల్స్ అనేది డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఓ. సో ఐఎమ్ డ్రాయింగ్ టూ సర్కిల్స్. దిస్ ఈస్ ద 3 సెంటీమీటర్స్ అండ్ దిస్ ఈస్ ద 5 సెంటీమీటర్స్, రైట్? అయితే మనకి ఇక్కడ ఒక కోడ్ అనేది డ్రా చేయబడింది. కోడ్ అనేది ఈ స్మాల్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తూ వెళ్ళింది. అంటే అప్పుడు ఏమవుతుంది, అది టాంజెంట్ అవుతుంది దేనికి, ఈ స్మాల్ సర్కిల్కి. అంటే బిగ్ సర్కిల్లో మనం ఒక కోడ్ అనేది డ్రా చేసినాం, అది స్మాల్ సర్కిల్కి టాంజెంట్ అయ్యింది, రైట్? సో కాబట్టి నేను ఇక్కడ ఒక కోడ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఈ స్మాల్ సర్కిల్కి టాంజెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ 5, దిస్ ఇస్ ద రేడియై. నెక్స్ట్ నేను ఇదే రేడియై ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీని యొక్క లెంత్ కావాలి. అందుకోసమే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ట్రయాంగిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఎడ్జెస్కి ఈ సెంటర్ని బేస్ చేసుకొని రేడియై అనేది డ్రా చేస్తాను, రైట్? నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక రేడియై డ్రా చేస్తాను. ఇది ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఎస్. సో మీరు ఏదైనా పెట్టుకోండి, నేను పిక్యూ, రైట్? ఇది ఎస్ అనుకున్నాను, ఇది పి అనుకున్నాను, ఇది పిక్యూ అనుకున్నాను. అంటే పిక్యూ అనేది ఏంది, ఇక్కడ కోడ్ అవుతుంది. ఎస్ అనేది ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఓకే, రైట్? ఎస్పి లేదా ఎస్క్యూ అనేది టాంజెంట్ ఆఫ్ ఈ స్మాల్ సర్కిల్ అవుతుంది. ఇది 3 సెంటీమీటర్స్ స్మాల్ సర్కిల్ యొక్క రేడియై అండ్ ఇది 5 సెంటీమీటర్స్ బిగ్ సర్కిల్ యొక్క రేడియై, రైట్? పిక్యూ ఈజ్ ఏ కోడ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ అండ్ ఏ టాంజెంట్ ఆఫ్ స్మాలర్ సర్కిల్, రైట్? ఈ పిక్యూ అనేది ఏంది, ఈ బిగ్ సర్కిల్కి కోడ్, అదేవిధంగా స్మాల్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది. Tangent PQ is perpendicular to the radius at the point of contact S. ఇక్కడ ఏదైతే ఉందో ఈ రేడియై ఉంది కదా, ఓఎస్ ఏదైతే ఉందో దానికి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పిక్యూ అనేది ఈ స్మాల్ సర్కిల్కి టాంజెంట్ కాబట్టి. అంటే మనకి ఇక్కడ ఎస్ దగ్గర మనకి డిగ్రీస్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ ఏంది, ఓఎస్పి లేదా ఓఎస్క్యూ ఏదైనా తీసుకోండి. దేర్ ఫోర్ ఓఎస్పి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, రైట్? ఇప్పుడు మనకి ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. మీరు ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఈ ఎస్పి లెంత్ లేదా ఇక్కడ ఎస్క్యూ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఓఎస్ లెంత్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఓపీ లెంత్ ఆల్రెడీ ఉంది, లేదా ఓక్యూ లెంత్ కూడా 5 సెంటీమీటర్సే. మనము ఈ పిక్యూ లెంత్ కావాలంటే మనకు పిఎస్ లెంత్ కానీ లేదా ఎస్క్యూ లెంత్ కానీ మనము ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? నేను టాప్లో ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ ఏంది, ఓఎస్పి, రైట్? దిస్ ఈస్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఓఎస్పి. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి నేను పైథాగరస్ థీరం అప్లై చేసేసి ఈ పిఎస్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను, రైట్? బై ద పైథాగరస్ థీరం, ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్పి స్క్వేర్. మనకి ఇక్కడ ఓపీ యొక్క వాల్యూ 5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్, అండ్ ఓఎస్ యొక్క వాల్యూ 3 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద 3 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ ఎస్పి స్క్వేర్, రైట్? ఇప్పుడు 5 స్క్వేర్ వాల్యూ 25, 3 స్క్వేర్ వాల్యూ 9. నేను ఈ 3 స్క్వేర్ని అంటే ఇక్కడ ఈ 9ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తున్నాను. అంటే ఇక్కడ ఇదంతా 25, ఇదంతా 9. 25 by 25 - 9 అని రాసుకుంటున్నాను. కాకపోతే ఈ రెండింటిని రైట్ సైడ్ రాసుకుంటున్నాను, దీన్ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నాను. అప్పుడు ఎస్పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 - 9. సో నేను ఈ 3 స్క్వేర్ని ఇక్కడ తీసుకెళ్ళినాను, అంటే 5 స్క్వేర్ - 3 స్క్వేర్, 25 - 9, దీన్ని నేను రైట్ సైడ్కి రాసుకున్నాను. సో ఈ ఎస్పి స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ రాసుకున్నాను, ఓకే. ఇప్పుడు 25 - 9 ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి ఎస్పి స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, 16. సో ఈ స్క్వేర్ని నేను ఇప్పుడు రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు √16 అవుతుంది, రైట్? ఇప్పుడు √16 యొక్క వాల్యూ ఎంత, 4 సెంటీమీటర్స్, రైట్? సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అప్పుడు ఎస్క్యూ వాల్యూ కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది. ఎందుకంటే
ఇవి రెండు టూ ఈక్వల్ పార్ట్స్. సో ఎస్పీ ఇజ్ ఈక్వల్ టు ఎస్క్యూ. సో దేర్ ఫోర్ ఎస్పీ ఇజ్ ఈక్వల్ టు ఎస్క్యూ ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? పీక్యూ యొక్క వాల్యూ. అంటే మరి ఇక్కడ పీక్యూ వాల్యూ ఏం రాసుకోవచ్చు? ఎస్పీ ప్లస్ ఎస్క్యూ రాసుకోవచ్చు. సో లెంత్ ఆఫ్ ద కోడ్ పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్ ఎస్క్యూ. మనకి ఎస్పీ వాల్యూ 4 సెంటీమీటర్సే అండ్ ఎస్క్యూ వాల్యూ కూడా 4 సెంటీమీటర్సే. కాబట్టి 4 ప్లస్ 4, సో దట్ ఈస్ ద పీక్యూ. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ 8 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రూవ్ దట్ ద ప్యారలగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్. సో మనకి ఒక ప్యారలగ్రామ్ ఉంది, దాని లోపల ఏంటంటే మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఆ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఈ ప్యారలగ్రామ్ సైడ్స్ ఏవైతున్నాయో వాటిని టచ్ అయినాయి. సో అలాంటప్పుడు అది రాంబస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. మరి రాంబస్లో ఏముంటుంది? రాంబస్కి ప్యారలగ్రామ్కి డిఫరెంట్ ఏంటి? సో రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలగ్రామ్లో ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ రెండింటి మధ్యన ఈ డిఫరెంట్ ఉంది. కానీ ఒక ప్యారలగ్రామ్లో ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ అనేది ఆ ప్యారలగ్రామ్ యొక్క 4 సైడ్స్ని టచ్ చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్. అది మనకి క్లియర్గా అర్థం కావాలండి, మనం ఫస్ట్ మ్యాప్ వేసుకుందాం. సో నేను ఇక్కడ ఒక ప్యారలగ్రామ్ డ్రా చేశాను. సో దిస్ ఈజ్ ద ప్యారలగ్రామ్. దీంట్లో నేను ఏం చేశాను, ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసినప్పుడు ఈ సైడ్స్ ఏవైతున్నాయో వీటిని ప్రతి చోట కూడా టచ్ చేస్తూ వెళ్ళింది. సో దానివల్ల మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఇది నేను పాయింట్ ఓతో సర్కిల్ డ్రా చేశాను. సో ప్యారలగ్రామ్ అనేది నేను ఏబిసిడి అనుకుంటున్నాను. ఇవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో, ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏర్పడిందో, సో ఏవైనా నేమ్స్ పీక్యూఆర్ఎస్ సంథింగ్, రైట్? నేను ఇక్కడ పీక్యూఆర్ఎస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి? సో ఇది ఒక రాంబస్ అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ప్యారలగ్రామ్ అంటున్నాము, ఒక సర్కిల్ డ్రా చేసాము, ఇది ప్రతి ఒక్క సైడ్ని టచ్ చేస్తూ వెళ్ళింది, ఇది రాంబస్. అంటే చూడడానికి మనకి రాంబస్లా కనిపిస్తుంది, కానీ మనకి ఇక్కడ ప్రూఫ్ కావాలి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్. ఈ ప్యారలగ్రామ్లో ఏముంటుంది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అదేవిధంగా ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి, లేదా బిసి ఈజ్ ఈక్వల్ టు ఏడి లేదా డి అని చెప్పుకోవచ్చు. సో రైట్ డౌన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అట్ ద సేమ్ టైం బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. అయితే మనకు ఒక థీరం ఉంది 10.2. అది ఏం చెప్తుంది అంటే, ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఆన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో మనము ఇది ఒక సర్కిల్ అనుకుంటే, ఈ సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకొని మనం టాంజెంట్స్ డ్రా చేస్తే ఇవి రెండు కూడా ఈక్వల్. అదే కదా చెప్పేది. అంటే ఇక్కడ ఏఎస్ అనేది ఒక ట్యాంజెంటు, ఏపి అనేది ఒక ట్యాంజెంటు. సో ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్కి నేను ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాను, దీని నుంచి నేను టాంజెంట్స్ డ్రా చేస్తాను, ఇవి రెండు కూడా ఈక్వల్. సేమ్ ఇక్కడ బీని తీసుకొని ఇక్కడ కూడా రెండు టాంజెంట్స్ డ్రా చేస్తాను, ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది. అంటే పీబీ ఎంత ఉంటే క్యూబీ కూడా అంతే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సి నుంచి కూడా నేను సిక్యూ సిఆర్, అదేవిధంగా డిఎస్ అండ్ డిఆర్. సో ఈ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఇది మనకు థీరం 10.2 చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అని రాసుకోవచ్చు, బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అని రాసుకోవచ్చు. సో అలా. సో రైట్ డౌన్ దేర్ ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. దిస్ ఈజ్ ద పాయింట్ ఏ, పాయింట్ ఏ నుంచి మనము డ్రా చేసిన టాంజెంట్స్. అదేవిధంగా బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, మనము పాయింట్ బి నుంచి డ్రా చేసిన టాంజెంట్స్. అదేవిధంగా సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, మనము పాయింట్ సి నుంచి డ్రా చేసిన టాంజెంట్స్. అదేవిధంగా డిఆర్ ఇజ్ ఈక్వల్ టు డిఎస్, పాయింట్ డి నుంచి డ్రా చేసిన టాంజెంట్స్. ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, సిఆర్ ఇజ్ ఈక్వల్ టు సిక్యూ, డిఆర్ ఇజ్ ఈక్వల్ టు డిఎస్. మరి ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో ఈ 4 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనము ఆ విధంగా రాసుకోవచ్చు. సో యాడింగ్ 1 + 2 + 3 + 4 ఈక్వేషన్స్ రాస్తే మనకి ఎలా వస్తుంది? ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. సో వీటిని మళ్ళీ మనము రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ ఎందుకు చేద్దాం అంటే, ఇక్కడ ఏపీ బీపీ ఉంది, ఇక్కడ ఏపీ ఇక్కడ ఉంది, బీపీ ఉంది. అంటే ఏపీ ప్లస్ బీపీ ఇజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు కదా, అంటే ఇది ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సిఆర్ ప్లస్ డిఆర్ ఉంది, సో సిఆర్ డిఆర్ అంటే సిఆర్ ప్లస్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు సిడి అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఏఎస్ బీక్యూ, ఏఎస్ బీక్యూ అనేది ఇక్కడ ఉంది, అలా కాకుండా ఏఎస్ అండ్ డిఎస్, లేదా బీక్యూ అండ్ సిక్యూ,
సో ఈ విధంగా రీఅరేంజ్ చేసుకుందాం. రైట్, ఆన్ రీఅరేంజింగ్, సో లెఫ్ట్ సైడ్ మనం ఎలా ఉన్నాయో అలా రాసుకోవచ్చు. ఆర్డర్లోనే ఉన్నాయి, ఏపీ ప్లస్ బీపీ దిస్ వన్, అండ్ సిఆర్ ప్లస్ డిఆర్ దిస్ వన్, అండ్ నెక్స్ట్ బీక్యూ ప్లస్ సిఆర్ సిక్యూ, నెక్స్ట్ అదేవిధంగా ఏఎస్ ప్లస్ డిఎస్ లేదా డిఎస్ ప్లస్ ఏఎస్. ఇప్పుడు మనము ఏపీ ప్లస్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏబీ రాసుకోవచ్చు, సిఆర్ ప్లస్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిడి రాసుకోవచ్చు, బీక్యూ ప్లస్ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ రాసుకోవచ్చు, డిఎస్ ప్లస్ ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఏ లేదా ఏఎస్ రాసుకోవచ్చు. సో అలా రాద్దాం. రైట్, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి. రైట్, ఇప్పుడు మనము ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ ఏడి అన్నాం, కానీ మనం స్టార్టింగ్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని రాసుకున్నాం. రైట్, ఇక్కడ ఏబి ప్లస్ సిడి ఉంది అంటే ఇక్కడ సిడి ప్లస్లో మళ్ళీ ఏబి తీసుకోవచ్చా? సో ఎందుకు ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని రాసుకున్నాము? ఎందుకంటే ఇది ప్యారలగ్రామ్ అనుకున్నప్పుడు ఏబి ఎంత ఉంటే సిడి కూడా అంతే ఉంటుంది, కాబట్టి మనము ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి రాసుకున్నాము. మరి సిడి ప్లస్లో నేను మళ్ళీ ఏబి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. రైట్, సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ఏబి ప్లస్ ఏబి అవుతుంది. రైట్, సబ్స్టిట్యూట్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అండ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ సిన్స్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్. సో కాబట్టి ఇక్కడ ఏబి ప్లస్ ఏబి రాసుకోవచ్చు, అదేవిధంగా బీసీ ప్లస్ బీసీ రాసుకోవచ్చు, ఎందుకంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. రైట్, ఇప్పుడు ఏబీ ఏబీ టూ ఏబి అవుతుంది, బీసీ బీసీ టూ బీసీ అవుతుంది, అంటే టూ ఏబి అండ్ టూ బీసీ. సో ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ టూ ఉంది, ఈ టూ టూ క్యాన్సల్ చేయండి, అప్పుడు మనకి ఏం మిగిలింది రిమైనింగ్? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ మిగిలింది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, మరి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయినప్పుడు అదే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కూడా అనుకున్నాము, అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ కూడా అనుకున్నాం. మరి రాసుకోవచ్చా? అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది, మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని కూడా రాసుకోవచ్చు. రైట్, సో దిస్ ఇంప్లాయ్స్ దట్ ఆల్ ద ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ద ప్యారలగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ ఈజ్ ఎ రాంబస్.